हेलो फ्रेंड्स एला अंदर बहुत मुझे वेलकम टू ऑल इन वन तेलुगु व्लॉग्स ना पेर सुधा सो ई रोज नेनु चेयबोये रेसीपी एंटंटे काजू चिकन करी अंडी वेरी टेस्टी अंड सिंपल रेसीपी चूसेयंडी। सो जीड़पप्पु चिकन कावाल्सिनदि चिकन अयिते पसुपु अवि वेसि नेनु कलिपि पेट्टुकुन्नानंडि मैग्नेट चेसि पेट्टुकुन्नानु ओक 10 निमिषालु एंदुकंटे इदि फ्रिज लो तीसिंदि कदा सो तोंदरगा कुक अयिपोतुंदि। अलागे दीनिकि कावाल्सिनदि जीड़पप्पु जीड़पप्पु पच्चि जीड़पप्पु उंटे वाडुकोवच्चुंडि लेनप्पुडु मन दग्गर उन्न जीड़पप्पुनि कोंचेम वाटर लो वेसि कोंचेम नानबेट्टुकोवालंडि ఒక 15 మినిట్స్ అయినా నానబెట్టుకున్నట్లయితే మీకు టేస్ట్ బాగుంటుందన్నమాట। బాగా నానడం వల్ల పచ్చి జీడిపప్పు వేసిన టేస్ట్ వస్తుంది। సో ఈ జీడిపప్పు నెక్స్ట్ కావాల్సినవి ఇందులోకి గరం మసాలా వేసుకుంటున్నానండి। గసగసాలు కొబ్బరి సోపు మిరియాలు లవంగ యాలకే దాల్చిన చెక్క సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే ఉల్లిపాయ ముక్కలు నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి। ఇవన్నీ పేస్ట్ చేసుకుంటే మనం కలాయి పెట్టుకున్నాను। ఇప్పుడు ఆయిల్ వేసాను అందులోని ఇంకా డైరెక్ట్ గా ఆయిల్ లో నేను చికెన్ వేసేస్తున్నానండి మ్యారినేట్ చేసుకుంటూ। ఇందులోని ఓన్లీ పసుపు కొంచెం salt వేసానండి ఇంకేం వేయలేదు। సో ఇప్పుడు ఇది అయితే కొంచెం వాటర్ అది బయటికి వస్తుంది। ఈ లోపు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం। సో పేస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి చికెన్ కూడాను వాటర్ అంతా బయటికి వస్తుంది। నేను ఇందాక పచ్చిమిర్చి చెప్పడం మర్చిపోయాను కదా మీకు పచ్చిమిర్చి కూడా మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి। నేనైతే రెండు పచ్చిమిర్చి వేసాను। సో ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యి వాటర్ అంతా ఇంగినట్టైతే అప్పుడు మనం స్టార్టింగే జీడిపప్పు వేసేయండి। ఎందుకంటే చాలా సేపు ఉడకాలి చేయాలి కదా ఇంకా అదంతా అది పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని చెప్పి మధ్యలో వేసుకోవాలి జీడిపప్పు మనం। ఇప్పుడైతే ఈ వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలా పేస్ట్ వేసుకుందాము। సో ఇదైతే చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది ఎందుకంటే ఫ్రిజ్ లో తీసిన చికెన్ కదండి ఎక్కువ టైం పట్టదు। మనం మార్నింగ్ ఏ క్యారేజ్ రెడీ చేసుకోవాలన్నా లేకపోతే మార్నింగ్ ఏ వంట ఫినిష్ చేసుకోవాలన్నా కూడా ఇదే సరిపోతుంది। సో మసాలా పేస్ట్ అయితే వేసుకున్నానండి వాటర్ ఇంకింది ఇప్పుడు ఇదంతా దగ్గరికి కలుపుకొని ఒకసారి మసాలా అంతా బాగా కలుపుకుంటున్నానండి। ఆనియన్ పేస్ట్ అది వేసాను కదా ఇదంతా కొంచెం చికెన్ కి బా పడితే మంచి ఫ్లేవర్ ఉంటుంది। అలాగే ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను ఇది నేను చికెన్ మసాలా వేస్తున్నానండి మనకి మోర్లో సూపర్ మార్కెట్ లో దొరుకుతది కదా లేదు గరం మసాలా కావాల్సిన వాళ్ళు అది వేసుకోవచ్చు। ధనియా పౌడర్ వేసాను అలాగే ఇప్పుడు కొంచెం కారం నేను 2½ స్పూన్ కారం వేసానండి కొంచెం పచ్చిమిర్చి ఉన్నది కదా అందుకని చెప్పి కారం ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు। మొత్తం ఇదంతా కలుపుకొని మనం కొంచెంపు ఉడకనివ్వాలండి అప్పుడు మొత్తం మసాలాలు అవన్నీ కూరకి బాగా పడతాయి। ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను నేను అంతా వేసి ఒకసారి కలుపుకోవాలి। మనకి కారం ఏంటంటే చాలా మందికి కలుపుకోగానే కారం సరిపోలేదు అనుకొని చాలా మంది వేసుకుంటారు కూర కలర్ ని చూసి అలా కాదండి కారం వేసుకున్న కొంచెం అయితేనే అప్పుడు మనకి కూర కలర్ అన్నది చేంజ్ అవుతుంది వెంటనే కలర్ చేంజ్ అయిపోదు కూర। సో కారం అయితే మొత్తం అంతటికి పట్టిస్తున్నాను అలా బాగా కలుపుకొని కొంచెం ఉన్నట్టైతే మొత్తం మసాలాలన్నీ కూరకు బా పడతాయండి మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది తింటున్నప్పుడు అదిను। సో మసాలా అంతా బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో కొంచెం salt వేసుకుంటున్నాను సరిపోలేదు అంతా ఇప్పుడు కొంచెం కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదండి సో ఆ గిన్నెలోనే ఇంకా మసాలా కొంచెం ఉండిపోతది కదా మీకు ఎంత వాటర్ సరిపోతా అది దాంట్లో వేసుకొని మొత్తం కలిపి మనం చికెన్ లో వేసుకోవచ్చు। నాకైతే ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొంచెం వాటర్ వేసాను నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను మీడియం గ్లాస్ ఎందుకంటే ఆల్్రెడీ చెప్పాను కదా బాగా నానింది నెక్స్ట్ ఫ్రిజ్ లోది గనక చాలా సాఫ్ట్ గానే ఉంది నాకు చికెన్। సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి మూత పెట్టేసుకొని తీసేసరికి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని కొత్తిమీర వేస్తున్నానండి ఇందులోని salt కూడా సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను మొత్తం అంతా అయితే ఒకసారి కలుపుకున్నాను
చికెన్ ఏంటంటే వాటర్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి లేకపోతే మనం వేసిన మసాలా ముద్ద అంతా మొత్తం అంటికిపోతుంది అడుక్కి అలా అంటకుండా ఉండడానికి ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే కూర మాడిపోదు నెక్స్ట్ అంతటికి పట్టుతుంది మసాలా దీను నేనైతే salt చూసుకుంటున్నానండి ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కొంచెం దగ్గరికి అయితే దించేసుకోవాలి లేదు కొంచెం ఎక్కువగా ఇగురు కావాలి జ్యూస్ కావాలి అనుకునే వాళ్ళైతే ఇలా దించేవచ్చండి లేదు ఇంకా కూర దగ్గరికి కావాలంటే సరిపోద్ది నేనైతే ఉప్పు చూసుకున్నాను కదండి అంతా బా సరిపోయిందన్నమాట సో ఫైనల్ గా అయితే మాత్రం అంత రెడీ అయిపోయిందండి కూర దగ్గరికి పీసెస్ కూడా చూసుకుంటున్నాను ఉడికాయా లేదా అని చెప్పేసి సో మెత్తగా అంత అయిపోయి కూర చికెన్ ఫాస్టే కదండి ఉడకడము ओके फ्रेंड्स नेनैते ई विधंगा चिकेन काजू रेडी चेसानु मीकु गनुकी वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब पक्कन उन्न बेल बटन नी क्लिक चेस्ते ना नोटिफिकेशन्स अन्नी वस्तायंडी चाला टेस्टीगा चाला सिंपल गा अयिपोये मीकैते चिकेन काजू कर्री चूपिंचानु चाला बागुंटुंदी फ्रेंड्स चपातीलो गानी राइस लो गानी अंदुलोकैना ओके ना फ्रेंड्स बाय अंडी टेक केयर स्टे सेफ़